రమేష్ హాస్పిటల్కి సంబంధించి రకరకాలైనటువంటి పరిణామాలు ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జర్నలిస్ట్ లుక్ వేరుగా ఉంటుంది ఒక చ దాన్ని ఏమంటారు రాజకీయ పార్టీ కార్యకర్త రూట్ వేరు ఉంటుంది నేను కొన్ని కొంతమంది చూశాను మీరేంటండి ఒకే అంశానికి సంబంధించి రెండు మూడు వెర్షన్స్ చెప్తారు మీరు ఒక సైడ్ తీసుకోవాలి కదా అని ఒక సైడ్ తీసుకునేవాడు పార్టీ కార్యకర్త అవుతాడు రెండు మూడు సైడ్లు ఏమేమైతే ఉన్నాయో అవన్నిటి చెప్పడం అనేటువంటిది ఇక్కడ మనం చేయాల్సినటువంటి పద్ధతి జర్నలిస్టులు చేయాల్సినటువంటి పద్ధతి అది అది జర్నలిజానికి నువ్వు ఇక్కడ రాజకీయానికి మధ్యన ఉన్నటువంటి తేడా తెలియకపోవడం వల్ల రకరకాలైనటువంటి పరిణామాలు ఎదురవుతుంటాయి దాంతో జర్నలిస్టులని నువ్వు నా వైపు ఉంటావా అటువైపు ఉంటావు అని అడిగేటువంటి స్టేజ్ వచ్చింది కాబట్టి అది వదిలేద్దాం ఇక్కడ రమేష్ గారికి దానికి సంబంధించి ఆయన్ని పట్టించినటువంటి వాళ్ళకి లక్ష రూపాయలు అని ప్రకటించడం ఒక ఏడెనిమిది పోలీసు బృందాలు పంపించడం సరే పోలీసు బృందాలు పంపించడంలో తప్పేం లేదు కాబట్టి లక్ష రూపాయల బహుమతి లాంటిది కొంచెం ఆర్డ్గా ఉంటుంది అంటే సరే ఆయన ఏది వీడియో స్టేట్ ఆడియో స్టేట్మెంట్లో వీడియో స్టేట్మెంట్లు ఇచ్చారు తప్పేం లేదు ఇంకోటి ఆయనకు ఆయన భావాన్ని వ్యక్తపరచడంలో తప్పేం లేదు సరే ఒక డాక్టర్ లుక్ డిఫరెంట్గా ఉంటుంది రియల్ క్రైమ్కి సంబంధించి తెలిసినటువంటి లుక్ వేరుగా ఉంటుంది దాంట్లో రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది రాజకీయ పరం పక్కన పెడితే చట్టపరమైన అవగాహన చాలా తక్కువగానే ఉంటుంది డాక్టర్లకి ఇట్లాంటి అంశాలలో ఫైర్ యాక్సిడెంట్కి బాధ్యత ఎవరు ఎన్ఓసి ఎవరు కో కోవిడ్ సెంటర్ వేరు ఇవన్నీ కూడా సాధారణంగా ఏంటంటే ఈ పై స్థాయిలో ఒక హాస్పిటల్ నిర్వహించేటువంటి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి స్టెప్ బై స్టెప్ సందు గొంతు వ్యవహారాలు అనేది ఎలా వీళ్ళు ఆ కింద ఉన్నటువంటి మేనేజర్లో లేకపోతే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు వాళ్ళు వాళ్ళేంటి ఆల్రెడీ సమాజంలో ఈ హాస్పిటల్ పేరు మీద మంచి పే గ్రిప్ తెచ్చుకుంటారు వాళ్ళు క్యాజువల్గా నడిపేస్తుంటారు ఎప్పుడో ఇట్లాంటి క్రైసిస్ వస్తే లేకపోతే ఇప్పుడు దాని మీద ఎన్ని కోట్లు సంపాదించుకుని ఉంటారు సంపాదించుకుంటారు అట్లాంటి సిచ్యుయేషన్ ఉండేది అలాంటప్పుడు దాంట్లో ఇక్కడ ఉద్దేశపూర్వకమైనటువంటి నేరం అయితే కాదు అది ఒప్పుకుని తీరాల్సిందే ఉద్దేశపూర్వకంగా ఆయన ఏమి ఎవరిని హత్య చేయాలనుకోలేదు లేకపోతే ఎవరిని తగలబెట్టాలనుకోలేదు కాబట్టి సాంకేతిక పరమైనటువంటి అంశాలు అట్లాంటప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటిది ముప్పై దాకా టైం ఇచ్చారు నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ లోపు రాకపోతే కనుక అప్పుడు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయొచ్చు దాని బేసిస్ మీద పోవచ్చు కానీ దీనికి లోపుగా ఓ లక్ష రూపాయలు డబ్బులు ఇస్తాం లాంటివి స్పెసిఫిక్గా ఆయన్ని టార్గెట్ చేసినట్టు ఇంకోటి ఆయన యాంటీస్పాయాట్రిక్ బెయిల్కి మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేశారు దానికి కేసు డైరీ అవి సబ్మిట్ చేయాల్సి ఉంది పోలీస్ లింక్ అవి సబ్మిట్ చేయకపోవడంతో ఇరవై నాలుగుకి వాయిదా పడింది నాకు తెలిసి అది యాంటీస్పాయాట్రిక్ బెయిల్ ఇవ్వద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది డాక్టర్లకు సంబంధించి ఒకవేళ టెక్నికల్గా అంటే ఇలా పారిపోయారు అనే కాన్సెప్ట్లు అయితే కనుక బెయిల్ ఇవ్వకపోవచ్చు లేదా ఇక్కడ ఆ స్ట్రేచర్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా బెయిల్ ఇవ్వడం కానీ ఇట్లా కూడా జరిగిన జరగచ్చు అంటే ముందు వెళ్ళి రోజు పో పోలీస్ స్టేషన్కి అడిగితే వెళ్ళాలి ఇట్లాంటి వీళ్ళు ఏంటంటే ఈయన చదువు చదువు పూర్తి అయిపోగానే ఒక స్ట్రేచర్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా పోలీసులు వెళ్ళి ఆయనకి సెల్యూట్లు కొట్టినటువంటిదే ఉంది కానీ ఆయన పోలీసుల దగ్గరికి వచ్చి దనం పెట్టేటువంటి సిచ్యుయేషన్ లేదు దాంతో కొంత సైకలాజికల్గా ఒక ఈగో టచ్ అవుతూ ఉంటుంటుంది ఆ కోణంలో నుంచి చూడాలి కానీ మరీ ఒక హంతకుడినో దుర్మార్గుడినో వెంటాడినట్టు ఆ తరహా పదజాలాలు కరెక్ట్ కాదు రైట్ వాళ్ళు కొంత ద వే బిహేవియర్ ఏంటంటే ఆ స్ట్రేచర్లో నుంచి రావడం వల్ల వచ్చినటువంటి బిహేవియర్ బట్టి ఉంటుంది అది కొంత మార్చుకోమని చెప్పడంలో తప్పులేదు కానీ ఆ లక్ష రూపాయల లాంటి పదజాలం మాత్రం అది కరెక్టా కాదన్నది ఆలోచించుకోవాలి